Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూడో జాబితా ఇదే. జోగి రమేష్ కు స్థాన చలనం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్దమవుతోంది. ఇందులో భాగంగా 2 విడతల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. మొత్తంగా 38 మంది కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఇందులో సీఎం జగన్ సామాజిక సాధికారత కల్పించారు. మహిళలు యువతకు పెద్దపీట వేశారు. కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తగిన ప్రాధాన్యత కల్పించారు. సామాజిక సాధికారత ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మల్లివిడతలో అన్ని కులాల వారికి ప్రాతినిధ్యాన్ని ఇచ్చారు. ఇక మూడో జాబితా కొద్దిసేపటి కిందటే విడుదలైంది. 2 లోక్సభ నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించారు వైఎస్ జగన్. విజయనగరం, ఏలూరు లోక్సభ నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించారు. మంత్రి జోగి రమేష్ కు స్థాన చలనం కలిగింది. పెనమలూరు నుంచి ఆయన పోటీ చేయనున్నారు. మొత్తం 23 మందితో కూడిన జాబితా ఇది. పెనమలూరు నుంచి జోగి రమేష్, పెడన ఉప్పాల రాము, సూళ్లూరుపేట డాక్టర్ మద్దిల గురుమూర్తి, రాయదుర్గం మిట్టు గోవర్ధన రెడ్డి, పోతలపట్టు డాక్టర్ సునీల్, తిరుగురు నల్లగట్ల స్వామిదాస్ పేర్లు ఇందులో ఉన్నాయి. విజయనగరం లోక్సభ చిన్న శ్రీను, ఏలూరు లోక్సభ కారుమూరు సునీల్ కుమార్, చిత్తూరు విజయానందరెడ్డి, మార్కాపురం జంకే వెంకటరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గూడూరు మేరుగు మురళిని ఇన్ఛార్జీలుగా నియమించారు. దీనికి సంబంధించిన జాబితా కొద్దిసేపటి కిందటే విడుదలైంది.